This conference will now be recorded. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. క్షణం, లేదంటే పాజ్ పెడతాను, లేదంటే పాజ్ పెట్టి మళ్ళీ కంటిన్యూ. This conference will now be recorded. హాయ్, ఈరోజు మనం డైవర్జెన్స్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ డైవర్జెన్స్ స్ట్రాటజీకి మూడు కండిషన్లు అవసరం ఉంటాయి. ఆ మూడు కండిషన్లు మీట్ అయితేనే బై ఆర్ సెల్ చేస్తాం, లేకపోతే చెయ్యము. ఇక్కడ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఆన్ స్క్రీన్ అని అంటామండి. అంటే ఇలా వెనక్కి వెళ్ళిపోవడం కాదు, ఇలా లైవ్ లో ఇలా చూసినట్లయితే ఇలాగా ఇది కంట్రోల్, ఇది షిఫ్ట్. ఇది ఈ షిఫ్ట్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఎండ్ వరకు క్యాండిల్స్ వెళ్తాయి, ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మీకు ఒక పాయింట్ కనిపిస్తుంది, ఇది ఆ షార్ట్ షిఫ్ట్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ నుండి వెనక్కి చూసుకుంటే ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఆన్ స్క్రీన్ అని అంటామండి. ఓకే, ఇక్కడ ఆన్ స్క్రీన్ హై అండ్ లోల్ని ఐడెంటిఫై చేయాలి, ఇది ఫస్ట్ పాయింట్. మనం సింపుల్ గా చెప్పాలంటే, ఈజీ స్టెప్స్ లో చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ ఇది లో, ఇది ప్రీవియస్ లో ఆన్ స్క్రీన్, ఇది మీకు లో ఇక్కడ కనిపిస్తుంది. ఈ లో దగ్గర ఇప్పుడు మనం ఇలా మౌస్ పెట్టాము, ఇది ఈ లైన్ పెడితే ఇక్కడ ఈ క్యాండిల్లో ఈ లోని బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్లో అంటే కొత్త లో ఈ క్యాండిల్లో ఫామ్ అయింది అనమాట. అంటే దీనికంటే ఆన్ స్క్రీన్ వెనక్కి వెళ్ళిపోకూడదు, ఇలా ఇదంతా చూడకూడదు. ఆన్ స్క్రీన్ ఇది ఇక్కడ కొత్త లో ఫామ్ అయింది. ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ కొత్త లో ఫామ్ అయిందో ఇది ఫస్ట్ కండిషన్ అనమాట. అంటే బై చేయడానికి చెప్తాను నేను, తర్వాత సెల్ చేయడానికి చెప్తాను. సో బై చేయాలి అంటే ఇది ట్రెండ్కి ఎగనిస్ట్ స్ట్రాటజీ అండి. డౌన్ ట్రెండ్ అలా నడుస్తుంటే ఎగనిస్ట్ గా మనం ట్రేడ్ చేసే మెథడ్ ఇది. ఓకే, సో ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ మీకు కొత్త లో ఫామ్ అయిందో అప్పుడు ఇక్కడ ఈ డైవర్జ్ ఎంఏసిడి ఇండికేటర్ లో ఏం చేస్తామంటే, ఒక ట్రెండ్ లైన్ తీసుకొని ముందుగా ఏంటంటే ఇది ఈ లో పాయింట్. అంటే మీకు అబ్జర్వేషన్ కోసం నేను ఇవన్నీ పాయింట్ టు పాయింట్ పెడుతున్నాను, నార్మల్ గా తక్కర్లేదు. సో దీనికంటే ఇప్పుడు కొత్త లో ఈ క్యాండిల్లో ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ లోని రెండింటిని కలుపుకోవాలి. ఇక్కడ ఈ లోని రెండు లోస్ ని కలిపాం ప్రైస్ లో. అంటే ప్రైస్ కిందకి పడుతుంది కదా, ఇంకా దీనికంటే ఇంకా కిందకి పడింది. అదే టైంలో ఇక్కడ ఎంఏసిడి లో ఇవి హిస్టోగ్రామ్ బార్స్, ఇవి ఈ హిస్టోగ్రామ్ బార్స్ ని ఒకదానికి ఒకటి కలుపుకోవాలి సరిగ్గా ఆ పాయింట్స్ ని. ఇది ఇక్కడ ఇలా కలిపినట్లయితే ఇక్కడ మనకు ఒకటి అర్థం అవుతుంది చూడండి, ప్రైస్ ఇంకా ఇంకా కిందకి పడుతుంది, కానీ ఇది స్ట్రెంగ్త్ బార్, ఇది ఇవన్నీ స్ట్రెంగ్త్ బార్స్. అంటే ప్రైస్ ఎంత స్ట్రెంగ్త్ తో కిందకి పడుతున్నాయి, ఎంత ఫోర్స్ తో పడుతున్నాయి అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఇంకా కిందకి పడుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఇది పైకి చూపిస్తుంది. ఇది అంటే దాని అర్థం ఏంటంటే, ప్రైస్ ఇక్కడ నుండి ఇక్కడికి పడింది, ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇప్పుడు ఇక్కడ లేదు అని అర్థం అవుతుంది మనకి. అంటే ప్రైస్ ఇస్ ఫాలింగ్ డౌన్ బట్ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇప్పుడు ఇక్కడ లేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మనం బండి మీద ఒక కొండ ఎక్కుతున్నాం అనుకోండి, కొండ ఎక్కుతున్నప్పుడు బండి పైకి వెళ్తుంటుంది, ఇంకా వెళ్తుంటుంది, కానీ ఇంజిన్ లో నుండి స్మోక్ రావడం, సౌండ్స్ రావడం జరుగుతుంటుంది. ముందున్నంత ఎనర్జీ ఉండదు బండిలో, గ్రాడ్యువల్ గా స్లో అవుతుంటుంది. మరి బండి అనే ఎందుకు, మనమే ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, వాకింగో రన్నింగో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసాం అనుకోండి, ఒక 2 కిలోమీటర్లు పరిగెట్టిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటాం, పరిగెడుతుంటాం, కానీ ముందు స్టార్టింగ్ అప్పుడు ఉన్నంత స్ట్రెంగ్త్ ఇప్పుడు ఉండదు, అవునా, తగ్గిపోతుంటుంది. అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇంకా మనం బర్స్ట్ అయిపోతాం, ఈ లోపు ఏదో ఒకటి ఎనర్జీ మళ్ళీ పడాల్సిందే లేదనుకుంటే కష్టం అనమాట. అలాగే ఇక్కడ కూడా మార్కెట్ పైకి వెళ్తుందంటే బుల్స్ కంట్రోల్లో ఉన్నట్లు, కిందకి పడుతుందంటే బియర్స్ కంట్రోల్లో ఉన్నట్లు. సో ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఇంకా కిందకి పడుతుంది, అంటే బియర్స్ కంట్రోల్లో మార్కెట్ ఉంది. అయితే బియర్స్ ఏం చేశారు, ప్రైస్ని ఎక్కడి నుండి ఈ జోన్కి తీసుకొచ్చారు, కానీ
ఆ టైంలో ఇక్కడున్నంత స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఇక్కడ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ ఇక్కడ లేదనమాట. అంటే స్లోలీ దే ఆర్ లూజింగ్ దేర్ మొమెంటమ్. అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రైస్ మే రివర్స్, ప్రైస్ రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే న్యూ లో ఫామ్ అవ్వాలి, సెకండ్ కండిషన్ ఆ టైంకి ఇక్కడున్నంత స్ట్రెంగ్త్ ఎక్కడ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాగ కిందకి చూపిస్తుంది ఇది, ఇదేమో కింద నుండి పైకి పాయింట్ అవుతుంది. అంటే రెండు ఒకే డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు అనమాట. ప్రైస్ మూవ్ అవుతున్న డైరెక్షన్ లో స్ట్రెంగ్త్ మూవ్ అవ్వట్లేదు. అంటే స్లోలీ బియర్స్ ఆర్ లూజింగ్ దేర్ మొమెంటం అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రైస్ మే గో అప్. ఇది ఇక్కడ పాయింట్. సో ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఆ తర్వాత థర్డ్ కండిషన్ ఏంటి అంటే కన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఓకే ఇక్కడతో ట్రెండ్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ రివర్స్ అయిపోవచ్చు అని మనకు కన్ఫర్మేషన్ రావాలి. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చేది ప్యాటర్న్ అండి. అంటే ఈ కొత్త లో ఫామ్ అయిన తర్వాత మీకు ఈ జోన్ లో ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. ప్యాటర్న్ ఫామ్ అయితేనే అక్కడ మనం బై చేస్తాం, లేదంటే చెయ్యకూడదు. ఇది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ కండిషన్ మీట్ అయింది, సెకండ్ కండిషన్ మీట్ అయింది, నౌ వీ వెయిట్ ఫర్ థర్డ్ కండిషన్. ప్యాటర్న్ కావాలి, అంటే ఈ ఏరియాలో మనకి ప్యాటర్న్ రావాలి. ఆ ప్యాటర్న్ ఏంటిది రావాలి? ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కావచ్చు, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కావచ్చు, లేదంటే త్రీ ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ కావచ్చు, త్రీ వైట్ సోల్డియర్స్ ప్యాటర్న్ కావచ్చు. వన్ క్యాండిల్, వన్ క్యాండిల్కి ఎక్కువ మరీ అంత పవర్ఫుల్ కాదు, మరీ హ్యామర్ లాంటి ప్యాటర్న్ ఫామ్ అయితే తప్ప. టూ క్యాండిల్స్ ఆర్ త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయినట్లయితే అప్పుడు మనం బై చేస్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి టూ కండిషన్స్ మీట్ అయ్యాయి లెవెల్లో, థర్డ్ కండిషన్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ కానీ ఒకవేళ మనకి ప్యాటర్న్ ఫామ్ అయితే బై చేయొచ్చు. ఇది లైవ్. సో ఇప్పుడు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగింది అనేది. ఒక రెండు మూడు నెలల వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ జూలై ఫస్ట్ వీక్ నుండి ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మాత్రం పాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఫ్రెష్ క్యాండిల్ ఇక్కడ ఉంది అనుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది అనుకోవాలి. ఈ క్యాండిల్స్ మనకు తెలియవు, లైవ్ లో తెలియవు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హై, ఇది కాదు హై. అందువల్ల ఏం చేస్తాం, మనం వెయిట్ చేస్తుంటాం. వెయిట్ చేస్తుంటే వెయిట్ చేస్తుంటే ఇలాగా మళ్ళీ ప్రైస్ మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి కొత్త హై ఫామ్ అయింది. చూసుకుంటే చూడండి ఇక్కడ ఇది హైని మీరు స్టార్టింగ్ లో అలవాటు ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఇలా మార్క్ చేసుకుంటే మంచిది. ప్రాక్టీస్ అయిపోతే అక్కర్లేదు. ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్లో కొత్త హై ఫామ్ అయింది. ఈ క్యాండిల్లో చూసుకోండి, ఇది ఇక్కడ ఒక డోజీ లాంటి ప్యాటర్న్ ఉంది కదా, డోజీ ఆర్ హ్యాంగింగ్ మ్యాన్ లాంటి ప్యాటర్న్ ఉంది. హ్యాంగింగ్ మ్యాన్ కాదు, షూటింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఇక్కడకు వచ్చేసరికి ఈ క్యాండిల్లో కొత్త హై ఫామ్ అయిందండి. అంటే ఫస్ట్ కండిషన్ మీట్ అయింది, ఇక్కడ న్యూ హై హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అంటే సెల్ చేయడానికి. అప్పుడు ఏం చేయాలంటే మీరు అంటే ఇవన్నీ బిగినింగ్ లోనే ప్రాక్టీస్ వస్తే అవన్నీ మీరు ఏమి డ్రా చేయక్కర్లేదు, తెలిసిపోతుంటుంది. ఇది అయిన తర్వాత ఈ పాయింట్ ని, ఈ పాయింట్ అంటే ఈ ఫస్ట్ హైని ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన హైని రెండింటిని ఇలా మార్క్ చేసుకుంటే ఆ రెండింటిని ట్రెండ్ లైన్ తో ఇలా డ్రా చేశారు అనుకోండి, కలిపారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఈ లైన్ పైకి చూపిస్తుంది, ఇక్కడ నుండి ఈ లైన్ కిందకు చూపిస్తుంది. అంటే డైవర్జ్ అవుతున్నాయి, అంటే ప్రైస్ ఈజ్ గోయింగ్ అప్. ఇక్కడ కంటే ఇంకా పైకి ప్రైస్ వెళ్ళింది, కానీ ఇక్కడున్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు. సో దట్ బుల్స్ ఆర్ లూజింగ్ దేర్ మొమెంటం అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రైస్ మే గో డౌన్. ఇది ఇండికేషన్ అనమాట. సెకండ్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది ఈ క్యాండిల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే థర్డ్ కండిషన్ కోసం వెయిట్ చేయాలి. థర్డ్ కండిషన్ ఏంటి, మనకి ప్యాటర్న్ కావాలి. ఇదిగోండి ఇలాగా, అంటే తర్వాత క్యాండిల్స్ మీకు కనిపించవు. అంటే ఈ పాయింట్ ఇక్కడ ఉన్నట్లు అనుకోండి, ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ మీట్ అయింది, సెకండ్ కండిషన్ ఎప్పుడు మీట్ అయిందో, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ కోసం చూస్తుంటే నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. స్టిల్ దేర్ ఇస్ నో ప్యాటర్న్, ఇంకా ప్యాటర్న్ రాలేదు.
ఇంకా నెక్స్ట్ క్యాండిల్ కోసం చూస్తాం. చూస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్యాటర్న్ వచ్చింది. ఇది త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్. ఇది ఒక గ్రీన్ క్యాండిల్, 50% కంటే కిందన ఒక రెడ్ క్యాండిల్, 100% కిందన ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూడు క్యాండిల్లు కలిపినట్లయితే ఇది త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఇక్కడ మనకి ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందో, త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ అంటే మనకి థర్డ్ కండిషన్ ఇప్పుడు మీట్ అయిపోయినట్లే. యూ కెన్ సెల్, ఇది డైవర్జెన్స్ స్ట్రాటజీ చాలా ఒక కండిషన్స్ అండి. సెల్ చెయ్యాలి అంటే ఫస్ట్ కండిషన్ న్యూ హై ఫామ్ అవ్వాలి. ఆ టైంలో ఎంఏసిడి హిస్టోగ్రామ్ బార్స్ చూసుకుంటే ఇక్కడున్నంత స్ట్రెంత్ ఇక్కడ ఉండకూడదు, డైవర్జెన్స్ ఫామ్ అవ్వాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే ఒక ప్యాటర్న్ రావాలి. ఈ మూడు మీట్ అయినట్లయితే అప్పుడు మీరు సెల్ చేస్తారు. ఇక్కడ మనకి త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయింది అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, గుర్తుపెట్టుకోండి ఈ క్యాండిల్ క్లోజ్ అయితే అయిన తర్వాత కన్ఫర్మేషన్. అది ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో ఇమ్మీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే మనం సెల్ చేసేస్తాం. అంటే ఎక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం. సో ఇప్పుడు మన సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే ఇది, అది మన సెల్లింగ్ పాయింట్ అనమాట. అంటే ఈ ఏరియాలో ఇక్కడ సరిగ్గా ఈ ప్లస్ సింబల్ దగ్గర సెల్ చేస్తాం. సెల్ చేస్తే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ పెట్టాలంటే స్వింగ్ హై ఇది, దీనికి కొద్దిగా పైన యాడ్ చేసుకోవాలి పిప్స్. ఇది జీబీపీ ఏఈడిలో మనం ఉన్నాం. ఇది యావరేజ్ డైలీ 150 pips ఉంది కాబట్టి 1 hour టైం ఫ్రేమ్ లో ఉన్నాం కనుక ఈ హైకి మినిమం 5 to 6 pips యాడ్ చేసుకోవాలి. అంటే దీనికంటే పైన 5 to 6 pips పైన యాడ్ చేసుకోవాలి. అంటే ఇలాగ అనమాట ఇంచుమించుగా. సో ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. అంటే ఇది హై అంటే రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, దానికి కొద్దిగా పైన ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అప్పుడు ఎన్ని పిప్పులు అయ్యిందో చూసుకోవాలి స్టాప్ లాస్. ఇక్కడ నుండి ఇక్కడికి చూసినట్లయితే ఇది 41 pip ఉంది, అంటే 42 అనుకోండి. ఇక్కడికైతే ఎంత ఇది, ఓకే ఇక్కడికి 35 కాబట్టి 41 pips అనుకోవచ్చు. 40 pips స్టాప్ లాస్ అనుకుంటే 60 pips టార్గెట్ పెట్టుకోవాలి. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో. రిస్క్ రూపాయి అనుకుంటే సపోజ్, రివార్డు రూపాయినారు అనుకుందాం. అంటే పోతే రూపాయి వస్తే రూపాయినారు, ఇక్కడ పోతే 40 pips వస్తే 60 pips అండి. ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం ఇచ్చేసిన తర్వాత సెల్ చేసిన వెంటనే ప్రైస్ పైకి వెళ్ళిపోయింది, మనకి ఎగ్నిస్ట్కి వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది, ఇంచుమించు ఇక్కడ వరకు వెళ్ళింది. అంటే 40 pips స్టాప్ లాస్ పెడితే 35 pips వరకు వెళ్ళిపోయింది, 34 pips వరకు ఉన్నాం. వెళ్ళిన తర్వాత ఏమైంది, తర్వాత కేమ్ డౌన్. అందువల్లే కొద్దిగా ఈ రెసిస్టెన్స్ పాయింట్ కొద్దిగా పైన పెట్టుకోవాలి. ఎన్ని పిప్పులు వెళ్ళింది ఇది, 68 pips వెళ్ళింది. అంటే మన 60 pips టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికల్లా మన టార్గెట్ హిట్ అయింది. ఓకే ఇది డైవర్జెన్స్ స్ట్రాటజీ అండి. అర్థమైంది సార్ రమేష్ గారు? సార్ అర్థమైంది సార్. సో ఈ విధంగా మనం ఈ రిపోర్ట్, ఇది మనం ఈ డైవర్జెన్స్ చూసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ స్ట్రాటజీ ఎంతవరకు కరెక్టు, నేను చెప్పినంత మాత్రాన్ని మీరు ఫాలో అయిపోకూడదు బ్లైండ్ గా. మీరు ఏం చేయాలంటే దీన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి అంటే ఒక రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ఆ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ దీనికి ఏంటంటే స్ట్రాటజీ పెట్టుకున్న తర్వాత ముందు డేట్ పెట్టుకుంటాం, తర్వాత టైము. డే టు టైం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆర్డర్ ఏంటి, బయ్యా సెల్ల. ఆర్డర్ ఏంటి, స్టాప్ లాస్ ఎంత పెడుతున్నాం, టిపి ఎంత, రిజల్ట్ ఏంటి, ఇవి కావాలి.
పెట్టుకున్న తర్వాత అవి ఏవైతే మనం చేస్తున్నామో వాటిలన్నిటిని ఒక రిపోర్ట్ కింద తయారు చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను మీకు రఫ్ గా ఒక ఇన్పుట్ దీని మీద ఇప్పుడు ఇస్తున్నాను, మీరు దాన్ని కొన్ని ఇన్పుట్స్ నేను ఇక్కడ తీసుకుంటాను, సేమ్ దాని ప్రకారం మీరు రిపోర్ట్ తయారు చేసి నాకు రేపు పంపించాలి, ఓకేనండి? సో ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో మనం సెల్ చేసామండి, అంటే ఎంత ఇది 5/7/2018 12 గంటలకు సెల్ చేసినట్లు డేట్ వేసుకుంటారు. 5/7/12 గంటలకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సర్వర్ ప్రకారం ఇది 12 అండి ఇది, కానీ మన ఇండియన్ టైం 12 కాదు, అది మన ఇండియన్ టైమ్ సర్వర్ కి 2.5 గంటల తేడా ఉంటుంది, అంటే 2.5 యాక్చువల్ గా ఆ టైంకి మన ఇండియన్ టైం. ఓకే, ఎప్పుడైనా మీకు అది తెలియాలంటే ఇదిగోండి ఇక్కడ మౌస్ పెడితే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు 16 కనిపిస్తుంది, అంటే ఈవినింగ్ 4 అయినట్లు, కానీ వాస్తవానికి ఇప్పుడు ఎంత 5:30, 2.5 అవర్స్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు 19:27 అయింది, ఇంకో 3 మినిట్స్ లో కొత్త క్యాండిల్ ఓపెన్ అవుతుంది, అంటే 17 క్యాండిల్, 5:00 క్యాండిల్ ఓపెన్ అవుతుంది, అంటే 5 అంటే 7:30 అంటే 2.5 అవర్స్ డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇది ప్రెసెంట్ ఇప్పుడు డే లైట్ ఆన్ ఆఫ్ లో 17 ఉంది, ఇది 2.5 అవర్స్ డిఫరెన్స్ ఉంది. ఇంకొక నెల రోజులు పోయినట్లయితే మీకు 3.5 అవర్స్ డిఫరెన్స్ వస్తుంది, ఇది INT ఎఫెక్ట్స్ అయితే. మళ్ళీ బ్రోకర్ టు బ్రోకర్ మారుతుంది, అందువల్ల మీరు ఇక్కడ క్యాండిల్ పెట్టి చూసుకొని మన ఇండియన్ టైం కి దానికి కంపారిజన్ చూసుకోవాలి. ఓకే రైట్, సరే. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే 12 అంటే మన ఇండియన్ టైం 2:30, ఇక్కడ మనకి ఒక సెల్ ఎంట్రీ పడింది, ఏం చేశారు సెల్ చేశారు. స్టాప్ లాస్ ఎంత పెట్టాం, 40 పిప్పులు పెట్టాం. టార్గెట్ ఎంత పెట్టాం, 60 పిప్పులు పెట్టాం. రిజల్ట్ ఏమైంది, ప్రాఫిట్ తో క్లోజ్ అయ్యింది. ఓకే, ఇది అలాగే ఇప్పుడు ఇంకొక ఎంట్రీ మళ్ళీ ఎక్కడ వస్తుందేమో చూద్దాం. మళ్ళీ ఇక్కడికి ఇది ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఇక్కడికి ఇది అయిపోయింది, మళ్ళీ మనం ఫ్రెష్ గా ఇప్పుడు ఇక్కడ కొత్త హై ఉంది కదా, ఈ హై ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేసి పెట్టుకుంటాం, ఇది హై, మళ్ళీ ఒకవేళ ఆపర్చునిటీ వస్తుందేమో అని. హై అయితే ఫామ్ అవ్వలేదు కానీ లో ఫామ్ అయింది చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది ఒకప్పుడు ప్రీవియస్ లో చార్ట్ ఇలా జరుగుతున్న కొద్దీ ఏమైంది, ఇది వెనక్కి వెళ్ళిపోయింది, ఇది లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఇది కొత్త లో. ఇది ఆన్ స్క్రీన్ అంటే ఇక్కడికి చూసుకుంటే ఇది ఇలా జరుపుతుంటే ఇక్కడ ఈ క్యాండిల్లో మీకు బ్రేక్అవుట్ కొట్టింది, మళ్ళీ ఈ క్యాండిల్లో అంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడికి ఇక్కడికి ఇలా చూసుకుంటే ఈ క్యాండిల్ కొత్త లో ఫామ్ అయింది, అంటే కొత్త లో ఫామ్ అయ్యేసరికల్లా ప్రైస్ ఇక్కడ ఉంటుంది అన్నమాట, ఇది ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే కొత్త లో ఫామ్ అయిందో ఇమ్మీడియట్ గా డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకుంటాం, డైవర్జెన్స్ లేదు చూడొచ్చు మీరు ఇక్కడ చాలా క్లియర్ గా, ప్రైస్ కిందకి పడుతుంది అదే టైంకి స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, రెండు ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి, అంటే డైవర్జెన్స్ లేదు, అంటే అప్పుడే మనం బై గురించి చూడాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ అర్థమైపోయింది. సో ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అవ్వలేదు, స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఇదేనండి, అంతే తప్ప మార్కెట్ కిందకి పడుతుంది కదా బై చేసేద్దాం అట్లాంటివి చెయ్యం, ఇంకా ఎమోషన్స్ మన ఎమోషన్స్ పక్కన పెట్టేస్తాం. సో ఫస్ట్ కండిషన్ ఓకే కొత్త లో ఫామ్ అయింది, కానీ సెకండ్ కండిషన్ మీట్ అవ్వలేదు, సో ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఎంట్రీ. అగైన్ మళ్ళీ అలా జరుపుతుంటాం, ప్రైస్ మూవ్ అవుతుంటుంది, కొత్త ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇది ఇప్పుడు కొత్త లో అయిపోయింది, ఇది లో ఇది హై, ఇలా చూస్తుంటాం, చూస్తుంటే మళ్ళీ ఏమైంది ఇప్పుడు, ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఈ హై అనేది కిందకి జరుగుద్ది, ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఆన్ స్క్రీన్ అది కనిపించట్లేదు చూడండి, ఇది కనిపించట్లేదు, ఇప్పుడు ఇదే హై, సో ఇది హై ఇది లో, మళ్ళీ ఇలా ప్రైస్ జరుగుతుంటే ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా ఇది కొద్దిగా మూవ్ అవుతుంది చూసుకోండి, ఇది ఇలా వెళ్ళేసరికల్లా ఇప్పుడు కొత్త లో ఇక్కడికి వచ్చింది, ఇది లో, మీకు ఆన్ స్క్రీన్ అది వెనక్కి లేదు, ఇప్పుడు ఇదిగోండి ఇది చూసుకుంటే ఇది లో, ఈ లోని ఇక్కడ ఈ క్యాండిల్ మళ్ళీ బ్రేక్అవుట్ కొట్టింది, ఈ క్యాండిల్ అంటే ఫస్ట్ కండిషన్ మీట్ అయింది అనమాట ఇక్కడ నుండి,
ఎప్పుడైతే కొత్తలో ఫామ్ అయిందో ఇలా ఒక లైన్ డ్రా చేసేయాలి, వెంటనే ఎంఏసీడీలో ఆ రెండింటిని కలిపేయాలి. ఇక్కడ దీన్ని ఈ రెండు పాయింట్స్ని ఇలా, అంటే మామూలుగా మీరు బాగా ప్రాక్టీస్ అయిపోతే ఇంత అవసరం లేదండి, మీకు ప్రాక్టీస్ మీకు ఏ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం ఎంత క్లియర్గా చూపిస్తారని నాకైతే తెలిసిపోతుంది డైవర్జెన్స్ ఉందా లేదా. డైవర్జెన్స్ ఉంది. సో సెకండ్ కండిషన్ ఇప్పుడు మీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? థర్డ్ కండిషన్ ప్యాటర్న్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ వెంటనే ప్యాటర్న్ వచ్చిందండి, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయిపోయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో బై చేస్తాం, అంటే ఇది బయింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో బై చేస్తాం. ఇది టైం ఎంత? ఇది 18:12 అంటే మన ఇండియన్ టైం 3:30 18:12 18:07 మళ్ళీ 18:07 18:01 మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ మరి ఏంటిది బై? ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత దీనికి? ఇక్కడ బై చేస్తే దీనికంటే కిందన ఇది 20 కదా, 20 కాబట్టి ఒక 26 పిప్పులు పెట్టుకోవచ్చు. 26 పిప్పులు పెట్టుకుంటే, ఎందుకంటే ఇది జీబీ వేడు ఫాస్ట్ కాబట్టి, లేదంటే 3-4 పిప్పులు సరిపోద్ది. సో 26 పిప్పులు స్టాప్ లాస్ పెడితే 39 పిప్పులు టార్గెట్, 26 స్టాప్ లాస్ 39 టార్గెట్. ఇప్పుడు ఏమైందో చూద్దాం. తర్వాత ప్రైస్ ఇలా జరిగింది, ముందు టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ 70 వెళ్ళింది, అంటే టార్గెట్ హిట్ 39 ప్రాఫిట్ రిజల్ట్. తర్వాత ఏమైంది? ఇంకా కిందకి పడిపోయింది, ముందైతే మన టార్గెట్ హిట్ అయిపోయింది అన్నమాట. ఓకే ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఈ 30 69 కలిపితే ఎంత? ఇది దీనికి ఒక ఫార్ములా ఉంది, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. దీనికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడికే వస్తుంది, అంటే F5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు F5. మీకు ఫార్ములాస్ ఐడియా ఉందా అండి? రమేష్ గారు ఎక్సెల్ ఫార్ములాస్ ఐడియా ఉందా? సార్ సార్ ఐడియా లేదు సార్. అది ఓకే. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఇదే కదా, అందుకని దీన్ని ఇక్కడ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు F5 కొడితే ఈ 60 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ 60ని దీన్ని కలపాలి, కలిపితే ఇక్కడ మళ్ళీ నెట్ ప్రాఫిట్ రావాలి, అంతే కదా? ఈ 60కి ఈ 39 కలిపితే ఇక్కడికి అది రావాలి. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ ఈ 60 ఎందులో ఉంది, G5 లో ఉంది, G5 ప్లస్ F6 ఎంటర్ కొడితే మీకు అది ఫార్ములా ఇది అయిపోయింది. చూడండి 99. సో దీన్ని ఇక్కడ నుండి ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇంకా ఆటోమేటిక్ అయిపోతుంది. ఇంక ఇది ఇంక మళ్ళీ మళ్ళీ మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇది సెకండ్ ఎంట్రీకి వచ్చేసరికల్లా జూలైలో 99 పిప్స్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మళ్ళీ మళ్ళీ ఏమైంది? ఇక్కడ మళ్ళీ కొత్త లో ఫామ్ అయింది ఇక్కడ ఈ పాయింట్లో, ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చేసరికి. ఎప్పుడైతే కొత్త లో ఫామ్ అయిందో వెంటనే మళ్ళీ డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకుంటారు. సో ఇక్కడ రెండు రకాలుగా డైవర్జెన్స్ మ్యాచ్ చేయొచ్చు. దీనికి దీనికి డైవర్జెన్స్ చూడొచ్చు. చూసినట్లయితే ఇక్కడ డైవర్జెన్స్ ఫామ్ అవ్వలేదు, చూసుకోండి. ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఇక్కడికి డైవర్జెన్స్ ఉంది, దీనికి దీనికి డైవర్జెన్స్ ఉందా? లేదు. దీనికి ఉంది, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ డైవర్జెన్స్ అయితే కాదు. సో స్టిల్ ఇంకొకలాగా మనం కన్సిడర్ చేయొచ్చు. దీన్ని తీసుకుంటే దీని నుండి దీనికి చూసుకుంటే, దీనికి దీనికి చూస్తే మాత్రం డైవర్జెన్స్ ఉంది, ఎందుకంటే ఇంకా కొత్తలో ఫామ్ అయింది. ఈ రెండు మ్యాచ్ అవ్వనప్పుడు దీన్ని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో కొత్త డైవర్జెన్స్ అయితే ఫామ్ అయింది. నౌ యూఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్యాటర్న్. ఇక్కడ చూడండి మీకు ఎటువంటి ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు. సో
ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు కాబట్టి స్టిల్ యూఆర్ వెయిటింగ్, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోరు. సో దట్ ఒక లాస్ట్ ట్రేడ్ ని మనం సేవ్ చేయగలిగాం. స్ట్రాటజీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఇది. అంతేగాని మళ్ళీ ప్రైస్ కిందకి పడింది, డైవర్జెన్స్ వచ్చింది, వెంటనే బై చేసేయడం కాదు, ప్యాటర్న్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఒక లాస్ట్ ట్రేడ్ ని మనం సేవ్ చేసుకోగలిగాం. తర్వాత ఏమైంది, అగైన్ ప్రైస్ ఈజ్ మూవింగ్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్త లో ఇక్కడ ఫామ్ అయింది ఈ క్యాండిల్ లో. ఇక్కడ కూడా మనకి డైవర్జెన్స్ ఉందా లేదా చూడాలి. ఇక్కడ ఇది కొత్తలో, దీనికి దీనికి చూసుకుంటే డైవర్జెన్స్ ఉందా లేదా, ఈ మారు ఈ క్యాండిల్ కి ఈ క్యాండిల్ కి డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి డైవర్జెన్స్ ఉంది. ఎస్, కొత్తలో ఫామ్ అయిన తర్వాత దీనికి దీనికి డైవర్జెన్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ప్యాటర్న్ కావాలి థర్డ్ కండిషన్. ఇక్కడ ఏంటి చూడండి, 1 2 3, ఇది చాలా పెద్ద రెడ్ క్యాండిల్. ఇది చిన్న రెడ్ క్యాండిల్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 3 ఇన్సైడ్ అప్ అయి ఉండేది. ఇది 3 ఇన్సైడ్ అప్ కాదు, ఇక్కడికి వస్తే తప్ప మీకు ప్యాటర్న్ ఫామ్ అవలే. ఇదేంటిది, 3 వైట్ సోల్డియర్స్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. అంటే మీరు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో బై చేయాలని చూస్తారు. ఓపెనింగ్ లో చూసుకోండి, ఓపెనింగ్ లో బై చేయాలని చూస్తారు. ఇది ఎప్పుడుది ఇది క్యాండిల్, ఇది 19:07 అగైన్ 19:07 8 ఇది 19:07 8 గంటలకి ఏమొచ్చింది, బై వచ్చింది. మళ్ళీ ఈ మారు స్టాప్ లాస్ ఎంత, ఇక్కడ కానీ ఈ పాయింట్ దగ్గర బై చేస్తే దీని కింద స్టాప్ లాస్ అండి, ఎక్కువ స్టాప్ లాస్ వస్తుంది. ఇది ఇక్కడ 60 కాబట్టి ఒక 66 pips స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 66 pips స్టాప్ లాస్ పెడితే 99.5 pips టార్గెట్ ఇది. ఓకే, 66 99, ఇది రిజల్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు అది ఎంటర్ నేను ఓకే చేసేసరికి ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. ఓకే ఇది, సో ఇది థర్డ్ ఎంట్రీ మనకంటే ఇనేరో వరుసగా 3 ప్రాఫిట్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ మనం బై చేస్తే 99 pips ఇక్కడికి వెళ్ళేసరికల్లా మన టార్గెట్ హిట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ మార్కెట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మళ్ళీ కొత్త లో కావాలంటే ఇక్కడికి చూసుకోవాలి. కొత్త హై ఇదిగోండి, ఇది హై, దీనికి హై. ఇది కొద్దిగా వెనక్కి వెళ్ళేసరికల్లా ఇది కొత్త హై చూసుకోండి, ఇది మారిపోతుంటాయి. కొత్త హై ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఇదిగోండి ఈ హైకి ఇంకో కొత్త హై ఇక్కడ ఫామ్ అయింది. ఇమ్మీడియట్ గా మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ ఇక్కడ వస్తున్నట్లే. ఇదొక హై అయితే ఇప్పుడు ఈ హైని ఈ హైని రెండింటిని కలుపుకోవాలి. కలుపుకుంటే సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, డైవర్జెన్స్ ఉందా లేదా. డైవర్జెన్స్ ఉంది, ఇది పైకి చూపిస్తుంది, ఇది కిందకి చూపిస్తుంది. సెకండ్ కండిషన్ మీట్ అయింది. థర్డ్ కండిషన్ ఏంటి, ప్యాటర్న్ కావాలి. ఇందులోనే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే అంటే ఈ క్యాండిల్లో అంటే ఇక్కడ ఈ ఓపెనింగ్ లో సెల్ చేస్తాం. సెల్ చేస్తే స్టాప్ లాస్ ఎంత, దీనికి పైన ఇది ఎన్ని 31 ఉందంటే ఒక 36 pips స్టాప్ లాస్. 36 pips స్టాప్ లాస్ అయితే 54 pips టార్గెట్ అంటే హిట్ అయిపోయింది. సో ఇది టైం ఎంత, ఇది 25:07 11 గంటలకి 25:07 11 గంటలకి ఇదేంటిది సెల్ వచ్చినట్లుంది. సెల్ 36 54, రిజల్ట్ ఏంటి, టార్గెట్ హిట్ అయింది 54. అర్థమవుతుంది సార్. సో అంటే ఇక్కడ మనం జూలైలో వరుసగా 4 ట్రేడ్లు వస్తే 4 కూడా ప్రాఫిట్ తోనే క్లోజ్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే కంటిన్యూస్ గా రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి మళ్ళీ వెంటనే ఇంకొక ఆపర్చునిటీ ఇక్కడ మళ్ళీ వచ్చింది, మళ్ళీ కొత్త హై ఇక్కడ ఫామ్ అయింది, కానీ ఇక్కడ సరైన ప్యాటర్న్ అయితే లేదు ఇది.
సరైన ప్యాటర్న్ అయితే మాత్రం కాదు, ఒకవేళ వెయ్యాలనుకుంటే ఎక్కడ వెయ్యొచ్చు అంతే, అక్కడైతే కాదు. ఇది ఈ మూడింటిని ప్యాటర్న్ కింద తీసుకోవాలి తప్ప, ఇక్కడ ఇది యాంగిల్ ఫింగ్ కాదు, అలాగే సెకండ్ క్యాండిల్తో కూడా మనకు పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఏమి రాలేదు. ఇక్కడ కావాలంటే సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేసుకుంటే 42 అంటే 46 పిప్పుల స్టాప్ లాస్, 69 ఇది కూడా టార్గెట్ హిట్ అయింది. సో మళ్ళీ ఇది ఎక్కడిది, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో ఇక్కడ అంటే 27/7 0 hours, 27/7/18 0 hours, ఇది కూడా మళ్ళీ సెల్లే. స్టాప్ లాస్ ఎంత అనుకున్నాం, 46 అనుకున్నట్లున్నాం. 44 అంటే కొద్దిగా పైన, 46/69 46/69 టార్గెట్ హిట్ అయింది. ఇది జూలై తాలూకు సంబంధించిందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రిపోర్ట్ నేను మీకు మెయిల్ పంపిస్తాను. ఇది GBP AUD, ఇది ఈ రిపోర్టు. GBP AUD మీరు రేపు ఏం చేయాలంటే GBP USD, యూరో USD లో చేయాలి. ఇన్ మంత్స్ ఏమంటారు సార్? 6 months యూరో USD H1 లో 6 months రిపోర్ట్ కావాలి. యూరో USD లో H1 టైం ఫ్రేమ్ లో 6 months రిపోర్ట్ అంటే ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోయి, లేదనుకుంటే April 1 నుండి వేయండి. ఓకే, April 1 నుండి వేస్తే సరిపోతుంది. ఓకే, సో సేమ్ రిపోర్టు ఇలాగే మీరు మిస్టేక్స్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా, ఎందుకంటే మిస్టేక్స్ చేస్తే ఒరిజినల్ లో లైవ్ లో చేసినప్పుడు తప్పులు జరిగిపోతుంటాయి. ఏది మిస్ అవ్వకూడదు, ప్రతి ఆపర్చునిటీ తీసుకోవాలి. అది స్టాప్ లాస్ ఇట్ అయినా పర్వాలేదు, స్టాప్ లాస్ ఇట్ అయితే స్టాప్ లాస్ ఇట్ అయినట్లు రాసుకోవాలి. అడ్జస్ట్మెంట్లు చేయకూడదు, ఒక్క పిప్పే కదా, నో, ఒక్క పిప్పు కాదు, అర పిప్పు అయినా స్టాప్ లాస్ ఇట్ అయితే స్టాప్ లాస్ ఇట్ అయినట్లు, టేక్ ప్రాఫిట్ ఇట్ అయితే టేక్ ప్రాఫిట్ ఇట్ అయినట్లు. సో సేమ్ ఇలాగే ఇదిగోండి, ఇలాగ మళ్ళీ మీరు మార్కింగ్ చేసుకుంటూ రిపోర్ట్ తయారు చేసి రేపు ఈవినింగ్ కల్లా నాకు మళ్ళీ పంపించండి. మీరు పంపించినట్లయితే అది మళ్ళీ మీరు పంపించింది నేను ఒకసారి ముందుగా చెక్ చేస్తాను. చెక్ చేసి రేపు మళ్ళీ ఆ యూరో USD చార్ట్ ఓపెన్ చేసి మీరు పంపించిన ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి రెండింటిని మ్యాచ్ చేద్దాం. ఎందుకంటే మీరు అక్కడ రిపోర్ట్ పర్ఫెక్ట్ గా తయారు చేశారంటే స్ట్రాటజీ మీకు క్లియర్ గా అర్థమైపోయినట్లే. రేపు కళ్ళు మూసుకొని ఆపర్చునిటీ వస్తే ట్రేడింగ్ ట్రేడ్ చేసుకెళ్ళిపోతారు. అందువల్ల రిపోర్ట్ చాలా ఎగ్జాక్ట్ గా రావాలి. ఓకేనండి? ఓకే, సో ఈ రిపోర్ట్ ఇది నేను పంపిస్తాను, అది పంపించండి నాకు. రేపు ఈవినింగ్ 6 లోపుగా రిపోర్ట్ నాకు ఫార్వర్డ్ చేయాలి. ఓకే సార్. అది ఇది రేపు అయిపోతే రేపు దీని మీద డిస్కషన్ చేస్తాం. ఇది అయిపోతే ఎల్లుండి కంటిన్యూషన్ స్ట్రాటజీ వాడు చెప్తాను. ఇప్పుడు మనం చేస్తున్నది ట్రెండ్ కి అగెన్స్ట్ గా వెళ్తున్నాం. యాక్చువల్ గా ప్రతిసారి మార్కెట్ కిందకి పడినప్పుడు బై చేయడం, పైకి వెళ్ళినప్పుడు సెల్ చేయడం, ట్రెండ్ కి అగెన్స్ట్ గా వెళ్తున్నాం. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ కాదు, ట్రెండ్ కి అగెన్స్ట్ గా వెళ్తున్నాం. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ కి ఇంకొక స్ట్రాటజీ చేద్దాం, అది ఎల్లుండి చేద్దాం. రేపు దీని మీద మళ్ళీ కూర్చోండి. ఓకేనా? ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ వీడియో కూడా మీకు పంపిస్తాను. మీ వీడియో నాకు ఒకసారి వాట్సాప్ చేసేయండి, మెయిల్లో ఉంటుంది కానీ ఎందుకైనా మంచిది ఒకసారి వాట్సాప్ చేసేయండి. చేసేస్తే ఈ వీడియో పంపిస్తాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి, చూసి నాకు రేపటికి రిపోర్ట్ కావాలి. ఓకే సార్? ఓకే, రేపు రిపోర్ట్ తయారు నాకు వస్తేనే రేపు మళ్ళీ క్లాస్ ఉంటుంది, లేకపోతే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. యా, ఎందుకంటే దాని మీద చేస్తేనే మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తారో నాకు తెలుస్తుంది. లేదు చెప్పాలనుకుంటే ఏం లేదండి, ఇప్పుడు అయిపోయింది, ఈ రోజు ఒక స్ట్రాటజీ అయిపోయింది, రేపు ఒక స్ట్రాటజీ అయిపోయింది, ఫినిష్ చేసేయచ్చు. కానీ మీకు అర్థమైందా లేదా నాకు తెలియాలి. ఓకే ఓకే సార్. ఓకే, రైట్ సార్. ఓకే, బాయ్. ఓకే, బాయ్ సార్. బాయ్ బాయ్ బాయ్.